పీకే కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనియా గాంధీ వచ్చారు. ఇక్కడి నుంచి బయలుదేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అంతకుముందు డిఎంకే సీనియర్ నేత ఎం కరుణానిధి 100వ జయంతి సందర్భంగా సోనియా గాంధీ ఆయనకు నివాళులర్పించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపు అంటే జూన్ 4న విడుదల కానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మునుపటే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో విపక్ష కూటమికి 150% ఓట్లు వచ్చాయి. కాగా కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రకటన వెలుగులోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రశ్నించగా వేచి చూడాల్సిందేనని అన్నారు. జస్ట్ వెయిట్ అండ్ సీ, ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. గుడ్ మార్నింగ్, ఇట్స్ మై ప్లెజర్ టు బి హియర్ విత్ మై కొలీగ్స్ ఫ్రమ్ ద డిఎంకే on this very auspicious occasion of the 100th anniversary of the leader, Dr. Kalangar. I had the fortune, the good fortune, of meeting him and of, on many occasions, of listening to what he had to say and benefiting from his wisdom, from his words of wisdom, from his advice, and again I feel fortunate to have met him, even though towards the end. So my good wishes to all of you on this celebratory day, and thank you. Thank you. How hopeful you are to form the government now? Well, we are very hopeful that our results are